జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కొత్తపేట గ్రామంలోని శివాజీనగర్లో ఇటీవల కరోనా పరీక్షలు చేయగా 40 మందికి పైగా పాజిటివ్ రాగా శివాజీనగర్ ప్రజలు భయభ్రాంతులకు గురికాగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రజలకు కరోనాపై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు, కరోనా లక్షణాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ ప్రజలకు సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 500 మాస్కులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నెగుండ్ల వెంకమ్మ నర్సయ్య, బత్తిని రాజేశం, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజేష్, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, నాయకులు లావణ్య సురేందర్, నాయకులు లావుడ్యా సురేందర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, గంగారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 20 మంది ఇళ్ళ ఏదైతే వాళ్ళు తినేటి కానీ తర్వాత ఏమైనా ఇంట్లో బయట వారేసి ఉంటే ఎటువంటి తట్టు వాడేయద్దు. అవన్నీ కూడా సర్ఫ్ నీళ్లు కడిగి లోపల పెట్టుకోవాలి. ఏంటంటే సర్ఫ్ నీళ్ళతోటి మంచిగా బట్టల సర్ఫ్తోటి ఆ తిన్నవి బయటకు వెళ్ళి తెచ్చిన ఏమైనా కవర్లో అవో ఇవో ఉంటే అగాధం బారేయద్దు. ప్రతి ఇంటికి కూడా ఇంత బ్లీచింగ్ పౌడర్ ఇవ్వాలి, సోడియం హైపోక్లోరైడ్ అంటారు. ఆ ఇంటి చుట్టూ కూడా మీరు ఎప్పటికప్పుడు ప్రతిరోజు చేయించండి, మళ్ళీ చేయించండి. అవన్నీ కూడా వ్యర్థాలు ఉంటే కాలబెట్టాలి. ఇక పరిశుద్ధ సిబ్బంది ఇళ్ళకి వెళ్ళి బయటకు రానియకూరు, రానియండి. తర్వాతకెళ్ళి వస్తే ఏం కాదు, తలుపులు పెట్టుకొని ఇళ్ళలో కూర్చోవాలి అనకూరు. వేరే ఇళ్ళలో పోవద్దు, బయట పోవద్దు. తలుపు తీసుకొని మంచిగా అల్లరగంచులు కూర్చుంటే పక్కింటికి ఏం రాదు. గంత హెచ్చేది ఉంటే మేము తిరుగుదామా, నాకు ఎప్పుడు వస్తుండే తలుపు అంటే ఇళ్ళలో ఉండరు కానీ తలుపులు తీసుకొని ఆలిళ్ళు ఏమని అంటారు మాట అంటారు అని భయపడతారు. మంచిదే అది, కానీ తలుపులు తీసుకొని అరగచ్చ మీద కూర్చోవచ్చు. ఆ వట్టి వట్టి ఉంటే అంతా పోసి తర్వాత గ్యాస్ లో పోసి అలవెడత అయిపోతుంది. లేదా ఇంటికి తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఇస్తే అది ఒక బకెట్లో నీళ్ళలో కలిపి దాని మీద బ్లీచింగ్ పౌడర్తో వేస్తే ఆ కరోనా వైరస్ అనేది కూడా చనిపోతుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కోరుతాం.